వెల్కమ్ టు టిఆర్ఎన్ టీవీ. నేను భాగ్యశ్రీ. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కస్తూరి మీడియా సమావేశం నిర్వహించారు. చిత్తూరు జిల్లా పాకాలలో పాకాల మాజీ సర్పంచ్ కస్తూరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు పంచాయతీలలో ఏమీ తెలియని వ్యక్తులు, సాంకేతిక పరిజ్ఞానం లేని వారు ఓట్లు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. టోటల్ 10,000 దాదాపు 10,000 పైన ఓటర్లని జాబితా లిస్టు నుంచి తీసేసినట్టు ఆరోపణలున్నాయి. అది ఈ రోజు మా అమ్మగారికి కూడా జరిగింది. నా వెనుక ఉన్న ముగ్గురు తీసేశారన్నట్టు వచ్చింది అప్లికేషన్ లో చూస్తే. యాక్చువల్లీ వీళ్ళంతా ఆటోలు తోలుకునే వాళ్ళు. వీళ్ళకి అంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది నాకు వచ్చిన ప్రశ్న. గుట్ట కింద ఏరియాస్ లో కూడా ఇద్దరు, ఇంకా డేవిడ్ అని కాముడు అనే వాళ్ళు కూడా దీన్ని ఇలాంటివి చేశారనేది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇది ఒక్కొక్క నిమిషం ఆలోచిస్తే ఇది చాలా సామాన్యమైన పౌరులండి వీళ్ళు. కనీసం చదువు కూడా లేని వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళంతా ఇలాంటి సైబర్ క్రైమ్స్ కి ఎలా పాల్పడుతున్నారనేది ఆలోచించదగ్గ విషయము. చంద్రగిరి నియోజకవర్గంలో ఇలాంటి విషయాలు ఎప్పుడు గతంలో జరగలేదు. ఇప్పుడు జరుగుతున్నందుకు చాలా బాధగా ఉంది. దీని వెంటనే అధికారులు స్పందించి సైబర్ క్రైమ్ కి ఎవరు పాల్పడుతున్నారో కనిపెట్టి ఇలా గ్రామాల్లోనూ మా ఏరియాలోనూ జరిగే ఇలాంటి సంఘటనలంతా జరగకుండా కాపాడాలని. ఈ రోజు పాకాల్లో 141 సెక్షన్ ఉందంటే ఎందుకండి ఉంది? మాకు ఎప్పుడూ లేదు ఇలాంటి దౌర్భాగ్యం. ఇప్పుడు ఎందుకు కలుగుతుంది మాకు? ఇది ఎక్కడ జరుగుతుంది? అసలు ఎలా జరుగుతుంది? ఎవరు ఓటుకి ఎవరండి పెడతారు? రిక్వెస్ట్లు తీసేయమని చెప్పి మా ఓట్లకు వాళ్ళంతా ఎవరండి పెట్టేదానికి? ఇప్పుడు మా అమ్మగారు ఓటు తీసేయమని రిక్వెస్ట్ పెట్టడానికి వీళ్ళందరూ ఎవరు కన్సెంట్ పర్సన్ పెట్టుకోవాలి? లేదా సర్వేకి గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళు ఎవరైనా వచ్చి సర్వే చేసి వాళ్ళు లేరు అని తేల్చుకున్నాక పెట్టుకోవాలా? ఇదన్నీ లేకుండా ఒక ఆర్డినరీ పర్సన్ పెడుతున్నాడు, డిలేట్ అయిపోతున్నాయంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది ఎక్కడ జరుగుతుంది లోపాలు అనేది? ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ అనేది స్పందించి దీనిపైన అధికారులు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోకపోతే గ్రామాల్లో చాలా విపరీతమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల సాధారణమైన మానవులు, చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళ జీవనం కూడా చాలా దెబ్బతింటుంది. దీనివల్ల ఇది రాజకీయంగా కూడా సరైన పద్ధతి కాదు అని చెప్తున్నానండి. ఈ అవకాశం ఇస్తాను. పర్సన్ ఓటు తీసేదానికి ముగ్గురు వ్యక్తులు రిక్వెస్ట్ పెట్టడం ఏందండి? ఇది ముగ్గురు, ఒక్కొక్క వ్యక్తికి ముగ్గురు నలుగురు పెట్టేస్తున్నారు. ఆప్షన్ డిలీట్ చేయండి. వీళ్ళకు మాకు ఎలాంటి సంబంధాలు లేవు అసలు. వీళ్ళెవరండి రిక్వెస్ట్ పెట్టేదానికి? వాళ్ళు ఎవరండి తీసేదానికి? దయచేసి దీని మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలని కోరుతున్నానండి మీడియా తరఫున. విజయ్ కుమార్ అండి. అసలు ఇది దీంట్లో డిలీట్ చేసేదానికి కారణం నాకు ఎలాంటి ప్రూఫ్లు కూడా నాకు ఏం తెలియండి. ఇది ఎలా పెట్టారైతే నాకు అసలు అర్థమే కావట్లేదు. మా ఓటర్ లిస్ట్ లో ఉన్న ఫోటోలు తీసుకొచ్చి పెట్టి ఎవిడెన్స్ గా పెట్టి మమ్మల్ని మాకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. Biryani Zone, the family restaurant now at East Hill Crossroads. Our specialties: biryani, kebabs, mughlai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, take away, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana ECL Crossroads Mariyu, Chakrapuram Crossroads Kushaiguda.